నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులైన ములాయం సింగ్ యాదవ్ స్వర్గస్థులైన విషయం విదితమే. ఈరోజు అంత్యక్రియలు జరగనున్న ఎన్ఏడి ఉత్తరాంధ్ర సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో యాదవ ఆంధ్ర అధ్యక్షుడు నమ్మి అప్పలరాజు యాదవ్ ఆదుళ్లు ములాయం సింగ్ యాదవ్కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యాదవ్ ప్రధాన కార్యదర్శి మండం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, అంతటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయామని, 1939లో ఉత్తరాంధ్రలో సఫాయి అనే గ్రామంలో ఒక సాధారణమైన యాదవ్ కుటుంబంలో జన్మించిన, ఉన్నత విద్యను అభ్యసించి తర్వాత స్కూల్ టీచర్గా పనిచేశారని, రాజకీయంగా రాష్ట్రానికి సీఎంగా అలాగే సైనిక అధికారిగా పనిచేశారని, కోట్లాది మంది యాదవులు భారతదేశంలో జీవిస్తున్న వారికి ఒక కీర్తి పతాకమని కొనియాడారు. అలాగే ఆయనకు నివాళులు అర్పించడం మాకు చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాడ అప్పలరాజు యాదవ్, కొల్లాడ ఆనంద్ యాదవ్, రోమాల సన్నీ యాదవ్ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ సామాజిక చరిత్రలో ఒక అంశం ముగిసినట్టే. అగ్రవర్ణాల చేతిలో నవీన భారతదేశం అల్లాడిపోతున్న రోజున భారతదేశంలో ఉన్న తాడిత పీడిత జనాలకు, దళిత కులాలకు, మైనారిటీ వారికి అండగా నిలబడుతూ మారుగూరం దగ్గర గ్రామంలో జన్మించిన శ్రీ ములాయం సింగ్ యాదవ్ గొప్ప సామాజిక విప్లవేత్తగా ఉద్భవించి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ఒక సైనిక మంత్రిగా పనిచేసి భారతదేశంలో అట్టడుగున జీవిస్తున్న కులాల వారికి సామ్రాజ్య స్థాపనలో స్థిరమైన జెండాను ఎగరేసిన గొప్ప నాయకులు శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు. ముఖ్యంగా కోట్లాది మంది యాదవ జాతీయులు నివసిస్తున్న భారతదేశంలో యాదవ జాతికి కీర్తి పతాకం శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు. ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో ఈరోజు శ్రద్ధాంజలి ములాయం సింగ్ యాదవ్ గారికి ఈరోజు ఇక్కడ ఆఫీసులో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, అలాగే డిఫెన్స్ మినిస్టర్గా చేసి ఆయన ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చనిపోవడం అనేది భారతదేశానికి ఎంతో లోటుగా మేమంతా భావిస్తున్నాము. అలాగే బడుగు బలహీన వర్గాలకి ఎన్నో ఎన్నో సర్వీసులు చేసి ఎంతో ఉపయోగపడి ఆయన ఇంత ఈ స్థితిలో ఈ గత 3 రోజులు అవుతుంది ఈరోజు చనిపోయి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి అంత్యక్రియలు జరగనున్నాయి ఆయన నివాసంలో. ఈ సందర్భంగా ఆయనకి ఈరోజు మేము నివాళులు అర్పించుకోవడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన ఆశయాలని వాళ్ళ వారసులైనటువంటి అఖిలేష్ యాదవ్ గారు నడిపించి అందరినీ ఒక తాటి మీద, బీసీలని ఎస్సీ ఎస్టీలని ఒక తాటి మీద తీసుకొస్తారని కోరుకుంటూ